హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, పోటీ లేని బిజినెస్ అనడం చెప్పడం కన్నా పోటీ తక్కువ ఉండే వ్యాపారం, అట్ ది సేమ్ టైం లాస్ రాని ఒక బిజినెస్ కావాలి అనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది. ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అన్నమాట. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ ముందు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చూసుకుంటే మీకు మెయిన్ ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మెకానికల్ ఇండస్ట్రీ కాడి నుంచి ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆయిల్ ఇండస్ట్రీ కావచ్చు. సో వేరే మొత్తం కూడా ఇండస్ట్రియల్ యూస్ విపరీతంగా ఉంటుందన్నమాట దీని పర్పస్. ఇంకొకటి, ఈ రౌండ్ పైప్స్తో పాటు స్క్వైర్ టైప్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా యూస్ చేస్తారు విరివిగా. మీరు నార్మల్గా కన్స్ట్రక్షన్ ఏదైనా, మీరు అపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి కంపల్సరీ చూసి ఉంటారు. చూడండి, మన హ్యాండిల్ పట్టుకునేదానికి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తున్నప్పుడు కూడా, అక్కడ నుంచి మీరు గుళ్ళు గోపురాలకు వెళ్ళినా కూడా ఇవి ఉంటాయి, ఈ పైప్ యూస్ చేసి ఉంటాయి. ఆ గ్రిల్స్ టైప్లో పెట్టి ఉంటారు చూడండి, గేట్ టైప్లో. ఇవి అంటే విరివిగా మనం అన్నీ చూసింది కాకుండా ఇండస్ట్రియల్ యూస్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ సైజు ఉంటాయి దీంట్లో కూడా, 6mm తో స్టార్ట్ అయ్యి ఇంకా 6-10mm వరకు కూడా ఉంటుంది. అంటే ఎంత పెద్ద పైప్స్ చూడండి, చిన్న చాలా తక్కువ విడ్త్తో మొదలయ్యి చాలా పెద్ద పరిమాణంలో ఉన్న పైప్స్ కూడా ఉంటాయి. థిక్నెస్ మీకు 0.5mm తో స్టార్ట్ అయ్యి ఇంకా 30mm థిక్నెస్ ఉన్న పైప్స్ కూడా ఉంటాయి. 30mm థిక్నెస్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలో యూస్ చేస్తారన్నమాట. సో ఇది మాత్రం కాకుండా మీకు చూసుకుంటే దీంట్లోనే గ్రేడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు 304 అని, 304L అని, 316L అని, ఈ విధంగా దీంట్లోనే గ్రేడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి బిజినెస్ అంటే, చూడండి ఫ్రెండ్స్, మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూడబోయేది లేదు, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే. సో మనం ఏం చేయాలంటే ఓన్లీ స్టాక్ మెయింటైన్ చేయడం అన్నమాట. మన ఏరియా చుట్టుపక్కల ఉండే, ఇప్పుడు మీది ఒక పెద్ద సిటీ కావచ్చు, టౌన్ కావచ్చు, లేకపోతే మీకు సబ్అర్బన్ ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఈ యూస్ చేయడానికి చిన్న చిన్న షాప్ వాళ్ళంతా కూడా మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నట్టు స్టాక్ పాయింట్ మెయింటైన్ చేయడం. మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మనకి పారాగాన్, వీకేసీ ప్రైడ్, బాటా ఇటువంటి చెప్పులు ఉన్నాయి కదా, దీనికి మీకు సూపర్ స్టాకిస్ట్ అంటారు తెలుసా, పెద్ద ఒక గుడౌన్ టైప్లో వాళ్ళు రెడీ చేసుకుంటారు సూపర్ స్టాకిస్ట్. అక్కడ నుంచి స్టాక్ వివిధ ప్రాంతాలకి ఆ జిల్లా చుట్టూ మొత్తం కూడా వాళ్ళు సప్లై ఇస్తూ ఉంటారు ఈ విధంగా అన్నమాట. ఇంకా మీకు చెప్పాలంటే సిమెంట్ ఒక పెద్ద గుడౌన్ పెట్టుకొని సిమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ సిమెంట్ అనుకుందాం మనం, ఓకేనా, కోరమండల్ సిమెంట్ కావచ్చు, ఏదైనా ఏసీసీ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఒక పెద్ద గుడౌన్ మెయింటైన్ చేస్తుంటారు. అక్కడ సిమెంట్ మొత్తం ఒక చోట ఉంటాయి, అక్కడ నుంచి సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు మొత్తం కూడా సప్లై ఇస్తూ ఉంటారు చేతి చిన్న చిన్న హోల్సేల్ వ్యాపారులకి. వీళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ట్రేడర్స్ వీళ్ళు. సో ఆ విధంగా మనం స్టెయిన్లెస్ స్టీల్ పైప్ ట్రేడింగ్ చేస్తే మంచి ఆదాయం. సో దీన్ని మీకు ఒక అవగాహన కల్పించడానికే ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ మంది చేయరు, ఎక్కువ మందికి తెలియదు కూడా ఇటువంటిది ఒకటి ఉన్నట్టు. సో ఈ వ్యాపారంలో ఉండే వాళ్ళంతా కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు ప్రాఫిట్ చూసుకుంటే ఎంత ఉంటుంది అంటే, మీకు 10 లక్షల రూపాయలకి సరుకు అమ్మితే 1 లక్ష రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో. అంటే మెటీరియల్ని బట్టి, అదే చెప్పాను కదా దీంట్లో ఉండే గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే 10% ఎక్కడికి వెళ్ళదు, మొత్తం లోడింగ్ అన్లోడింగ్ అన్నీ పోను కూడా, మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోను కూడా ఈజీగా 10% ఉంటుంది 10 లక్షలకి. 10 లక్షలు మనం రిటైల్ షాప్ టైప్లో చిన్న షాప్ అంటే ఒక హార్డ్వేర్ షాప్ టైప్లో పెట్టుకొని ఇవి సప్లై ఇచ్చుకొని అమ్మాలంటే కష్టం, ఓకేనా. నేను స్టాక్ ఇచ్చి చెప్తున్నా తక్కువ, 10 లక్షలు అంటే చాలా చాలా తక్కువ. ఒక హోల్సేల్ వ్యాపారి మీ దగ్గర వచ్చి కొంటేనే ఒక అతనే సుమారు 5 లక్షలకో 10 లక్షలకో కొనేస్తాడు. కానీ నేను ఆ విధంగా లెక్క చెప్పకూడదు కాబట్టి, పెద్ద మొత్తానికి వెళ్ళిపోతుంది కాబట్టి సింపుల్గా చెప్పాను. సో 10 లక్షలు టర్నోవర్ చేస్తే 1 లక్ష రూపాయలు ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ మీరు చూసుకుంటే, ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే మీకు ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే, జిందాల్సా, మీకు మా సిమ్లెస్, రత్నమణి మెటల్, ఏపీఎల్ అపోలో, సూర్య రోష్ని, మ్యాన్ ఇండస్ట్రీస్, గాంధీ
గాంధీ, నెక్స్ట్ గుడ్ లక్, ఈ విధంగా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఏది టాప్ నేను చెప్పేది ఇవన్నీ కూడా టాప్ 6 ఇండస్ట్రీస్ అన్నమాట. సో ఇటువంటి మార్కెటింగ్ విభాగం ఉంటుంది కదా, మార్కెటింగ్ టీమ్. సో ఇటువంటి దీనికి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్స్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే, వాళ్ళ స్టీల్ వెబ్సైట్ దాంట్లో ఉంటుంది మార్కెటింగ్ సంబంధించి. సో వాళ్ళకి మనం మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. మెయిల్ పెట్టి డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఇలా సూపర్ స్టాకిస్ట్గా మనం ఈ విధంగా చేయబోతున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏందనేది మాట్లాడుకొని అక్కడ డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని ఇమీడియట్గా, మీరు మెయిల్ పెట్టడమే ఆలస్యం, ఇమీడియట్గా వాళ్ళు స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళ వర్కే అది, మార్కెటింగ్ విభాగం. సో వాళ్ళ వర్కే ఇదన్నమాట. సో వాళ్ళని కలిసి ఈ విధంగా మీరు స్టాక్ తీసుకోవచ్చు. అంటే ఎంత ప్రైస్ పడుతుంది, అక్కడికి వెళ్ళడానికి ముందు లోకల్గా ఎంత ప్రైస్ పడుతుంది, ఏఎంఎం ఎంత థిక్నెస్ ఎంఎం ఉండేది, ఎంత రేట్ పడుతుంది అనేది ఇక్కడ ఒక చార్ట్ టైప్ రెడీ చేసుకొని ఒక లిస్ట్ తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే చోట మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కంపల్సరీ గుజరాత్ స్టేట్కి, అహ్మదాబాద్ ఇటువంటి ఏరియాకి కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని మీరు టైప్ పెట్టుకొని కంపెనీకి సూపర్ స్టాకిస్ట్గా మీరు మారి బిజినెస్ చేయొచ్చు. సో ఈ వీడియో చేసిన దానికి కారణం అదే అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.